ఈ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల దొరకు తాతయ్య తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట, చిన్నాయనకు పిండాలు పెడతాడన్నాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను చక్క ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు. ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది, నీ కారు అణం చెడ్డి ఆడ షెడ్డుకు పోయింది. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, చంద్రశేఖరరావుని చూసినాం, ఢిల్లీలో మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. మొన్న డిసెంబర్లో కేడీని బొందబెట్టిండ్రు, ఈసారి మోడీని ఓడగొట్టి పాలమూరు పౌరుషాన్ని చూపించాలని చెప్పి మా మిత్రులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లా నుంచి ముఖ్యంగా ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాల 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకిన ఊరుకున్నారనుకో, తాబేలు కుందేలు కథ అవుతుంది. కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతో పోటీ పెడితే కుందేలు పోయి మంచి చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట. తాబేలు ఆగకుండా నడుచుకుంటా నడుచుకుంటా ముందలు పోయి తాబేలు గెలిచిందని చెప్పారట. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఉరకాల్సిన పని లేదు, మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా. గల్లీలుండే కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా, ఈ గడ్డం అన్నది, ఈ అడ్డం అన్నది, ఈ అడ్డం మీద 3 రంగుల జెండా ఎగరేసి మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది. నిన్న కేరళ పోయినా, రేపు కర్ణాటక పోతున్నా, ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా, ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట, నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ. మేము ఆనాడు తట్ట పనికో పార పనికో మట్టి పనికో వలసలు కాదు, ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం. ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన